మీకు ఆడవాళ్ళంటే ఇవాళ ఒక గౌరవం లేదు, మేము ఇచ్చే అటువంటి పథకాల మీద ఒక కక్కుర్తితోటి ఆడవాళ్ళని అత్యంత కించపరిచే విధంగా బ్రేక్ డాన్సర్లుగా కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోండి అంటే, మీ బుర్రంతా కూడా గత 10 సంవత్సరాలు మరి హైదరాబాద్లలో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఇలాంటి ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది. కానీ నేను మహిళల్ని గౌరవించే వ్యక్తులుగా నేను కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మా సీఎం గారు కానీ మహిళలకు ఏ అవకాశం ఇచ్చినా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని, వాళ్ళు శ్రమ కోరుకునే వాళ్ళు, శ్రమ చేసే శ్రమజీవులు ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళకున్న టైం తక్కువలో ఏ వాళ్ళకుండేటువంటి టైంలో ఏదున్నా కూడా టైం వేస్ట్ చేసుకోకుండా చేసుకుంటారు అని మాట్లాడినా. అందులో తప్పేముంది? ఇవాళ మీరే అంటుర్రు కొట్టుకుంటారు ఇట్లా అవుతుంది, ఖాళీగా ఉన్నప్పుడు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికి పోయే క్రమంలో సరే వాళ్ళ ఇంటికాడ పోయి చేసుకునే పనులు బస్సులో కూర్చొని చేసుకుంటున్నారు ఇతరకి డిస్టర్బెన్స్ కాకుండా. దాన్ని మాట్లాడితే మీరు బ్రేక్ డాన్సులతోటి ఆడవాళ్ళని పోల్చడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? ఒక్కసారి మహిళలు ఆలోచించాలి, మహిళా లోకం ఆలోచించాలి. ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ వాళ్ళ పార్టీ? ఉచిత బస్సు ప్రయాణం అంటే మీకు నచ్చదు, గృహజ్యోతి పథకం ద్వారా పేదవాళ్లకు మరి 200 యూనిట్ల కరెంట్ ఇస్తే నచ్చదు, గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తే నచ్చదు, పేదలకు లబ్ధి చేసే ఏ పథకాలు నచ్చవు మీకు. గుట్టలకు పుట్టలకు 100,000 ఎకరాల ఫామ్ హౌజులకు 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కట్టబెడితే మాత్రం రైతు బంధు పేరుతోటో ఇంకో పేరుతోటో కట్టబెడితే మీకు నచ్చింది. మహిళలకు ఉచిత బస్సు పయనం పెట్టిన కానుంచి ఎంత కక్కుర్తి పడుతున్నారు, ఎంత దుర్మార్గంగా ఈరోజు బ్రేక్ డాన్సులు చేసుకోండి అనే మాట నీకు ఏ రకంగా వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. మన గౌరవ కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్న ఫ్లోలో కొంత తప్పు మాట దొల్లిందని గత 2 రోజుల నుండి రాజకీయం చేస్తున్నారు. కానీ ఇమీడియట్గా పొరపాటుగా కొంత దొల్లిందని ఇమీడియట్గా క్షమాపణ చెప్పి మహిళా సోదరి మనులకు అక్క చెల్లెళ్ళందరూ క్షమాపణ చెప్పి వారి హుందాతనాన్ని కాపాడుకున్నారు, వారి హుందాతనాన్ని ప్రదర్శించారు, గొప్పగా వారి గౌరవం పెరిగేటట్టు వారు చెప్పిన ఆ మాటతోని నిజంగా వారిని అభినందిస్తూ ఉన్నాం. మా అక్క చెల్లెళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారు, రాష్ట్రం అంతా కూడా. మనిషి అనేవాడికి ఎక్కడొక దగ్గర మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట దొల్లుతూ ఉంటుంది, కానీ ఇమీడియట్గా తెలుసుకొని దాన్ని క్షమించమని కోరడం అనేది గొప్ప హుందాతనాన్ని తెలియజేస్తూ ఉంది. గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు మాట్లాడుతూ కేసీఆర్ గారిని కూడా, గౌరవ కేసీఆర్ గారిని కూడా ఇందులోకి తీసుకొచ్చి మీ నాన్న నీకు ఇదే నేర్పించిండి అని మాట్లాడింది. కానీ కేసీఆర్ గారు నేర్పించిన సంస్కారం ఏందో కేటీఆర్ గారి రియాక్షన్లో అర్థమైంది. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు చూస్తూ ఉంటే నిన్న మొన్న చూస్తూ ఉంటే రాష్ట్రంలో మహిళలకు ఏదో అవమానం జరిగిపోయిందని అందరూ కూడా గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నారు. చాలా సంతోషం. 8 నెలల తర్వాత మహిళల పట్ల ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారని చాలా గొప్పగా అందరూ స్పందిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక పేపర్ చూస్తే అయితే మొత్తం పేపర్ నిండా అదే స్పందన ఉంది. కేటీఆర్ గారు ఏదో పొరపాటు మాట్లాడున్నారు, మహిళలకు చాలా అవమానం జరిగిపోయింది, అసలు ఇంత అవమానం ఎప్పుడు గతంలో చూసి ఉండలేదు అనే లెవెల్లో స్పందన చూస్తున్నాం. చాలా సంతోషం. కానీ 8 నెలల్లో రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ఒక్కసారి మననం చేసుకుంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచింది అనిపిస్తూ ఉంది. కేటీఆర్ గారు ఇమీడియట్గా స్పందించి క్షమించమని అక్క చెల్లెళ్ళని అడిగిన తర్వాత కూడా రాజకీయ లబ్ధి కోసం వారు ప్రయత్నం చేసింది అనేది స్పష్టంగా అర్థమైన విషయాన్ని ఒకసారి మీ దృష్టి తీసుకొస్తూ ఉన్నాను. రాష్ట్రంలో 8 నెలల్లో 1800 మంది మహిళల మీద అత్యాచారాలు, హత్యలు చాలా ఇన్సిడెంట్ జరిగినాయి. పోలీస్ శాఖ ఇచ్చిన సంఘటనలు ఇచ్చిన సంఘటనల లిస్టే 1800 పైచిలకు సంఘటనలు జరిగినట్టున్నాయి. కానీ ఎక్కడ స్పందించినట్టు కనిపించలేదు మాకు. కానీ ఇప్పుడు మాత్రం మహిళల మీద మాకే గౌరవం ఉంది, మేమే మహిళలకు పేటెంట్ హక్కు, మహిళల చిత్తశుద్ధి ఉంది, మాకే ఉంది అనే లెవెల్లో మాట్లాడుతున్నారు. కానీ 1800 మంది ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రధానంగా గౌరవ మంత్రివర్యులు ఇద్దరు స్పందించున్నారు, మహిళా మంత్రివర్యులు ఇద్దరు నిన్న స్పందించారు. చాలా సంతోషం. కానీ ఇదే ఒక అంధ విద్యార్థికి మలపేటలో సంఘటన జరిగింది అని అన్నప్పుడు అది ఎలాంటి సంఘటన కానివ్వండి, ఇంటర్నల్గా హాస్టల్లో ఏమైనా సంఘటన జరిగిందా ఏదన్నా కానివ్వండి, కానీ మీరు కనీసం మహిళా మంత్రులు కదా, హైదరాబాద్ నడిబొడ్డున కదా, ఒక అంధ విద్యార్థి మీద జరిగింది కదా, మీరు మీ శాఖకు సంబంధించింది కదా, గౌరవ మంత్రి గారు మీరు విజిట్ చేశారా? కనీసం అక్కడ అమ్మాయికి ఏం జరిగింది, ఎందుకు జరుగుతుంది అనే హాస్టల్ని విజిట్ చేసే ప్రయత్నం ఎక్కడైనా చేశారా? గత 8 నెలల నుండి
ఈ నగరానికి ఏమైందని పత్రికలే పతాక శీర్షికన రాస్తా ఉన్నాయి. అంటే నగరంలో ఏ మూల చూసినా మహిళల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతా ఉన్న సందర్భం, ఏ హాస్టల్లో చూసినా ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో చూస్తున్న సందర్భం, రోజు ఒకటి పేపర్ ఓపెన్ చేయగానే ఇప్పుడే ఒక న్యూస్ చూస్తున్నాం, ఫాదర్ మీద సూర్యాపేటలో జరిగిన ఇన్సిడెంట్, ఫాదర్ మీద అటాక్ జరుగుతూ ఉంటే తట్టుకోలేక ఆ అమ్మాయి గుండె అయిపోయి చనిపోయిందనే లెవెల్లో ఈరోజు ఒక న్యూస్ చూస్తున్నాం. చాలా బాధాకరం, ఎందుకంటే ఇలాంటి సంఘటనలు చూస్తున్నప్పుడు మనసు కూడా కొంచెం బాధేస్తూ ఉంటుంది. మచ్చు కొన్ని సంఘటనలు ఒకసారి గుర్తు చేస్తాను. ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికురాలి మీద అత్యాచారం చేసినప్పుడు ఎక్కడ పోయినారు ఈరోజు మాట్లాడుతున్న మహిళా మంత్రివర్యులు కానివ్వండి, గౌరవ శాసనసభ్యులు కానివ్వండి. ఆర్టీసీలో డ్రైవర్ బస్సులో ఒకటి కాదు రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగినాయి మన మెట్టుగూడలో కానివ్వండి, లేకపోతే సూర్యాపేట నుండి వస్తున్న ఆ వెహికల్లో కానీ బస్సులో కానివ్వండి జరిగిన సంఘటనలు అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయి ఉన్నారు. పెద్దపల్లిలో 6 సంవత్సరాల అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది, ఎక్కడ పోయి ఉన్నారు? అదే కాకుండా భూపాలపల్లిలో మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేరు? నాగర్కర్నూల్ చెంచు మహిళ మీద అత్యాచారం జరిగినప్పుడు మేము పోయి మాట్లాడినాం, నేను సత్యవతి గారు అక్కడ పోయి మాట్లాడిన తర్వాత ఈ ప్రభుత్వం రియాక్ట్ అయింది తప్పిస్తే దాని గురించి మాట్లాడే కనీసం మాట్లాడడం కూడా ఇష్టపడలేని సందర్భం చూస్తున్నాం. మొన్న పోలీస్ స్టేషన్లో చూస్తున్నాం, షాద్ నగర్లో పోలీస్ స్టేషన్లో ఏదో చిన్న దొంగతనం మీద 3rd degree ప్రయోగిస్తే ఎక్కడ పోయింది మహిళా కమిషన్? ఎందుకు పిల్లలేదు మరి ఆ రోజు మహిళా కమిషన్ ఎందుకు నోటీస్?